हेलो एवरीवन, वेलकम टू श्रीनिकासा। इंतकुमुंदु वीडियोलो ओक रकम वेजिटेबल बेड नी चूपिंचानु। ई वीडियोलो इंको रकम वेजिटेबल बेड एक्कड तीसुकुन्नामु दीनी डीटेल्स चूपिस्तानु। ई वेजिटेबल बेड नी अमेज़ॉन लो तीसुकुन्नामु, दादापु संवत्सरम अयिंदि। इप्पुडु तीसामु बयटिकि समर वच्चिन तर्वात। इदि ईजी टू इंस्टाल, रकरकाल षेपुल्लो मनकि नच्चिनट्टुगा चेसुकोवच्चु। दीनी लिंक डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु, मीकु आसक्ति कलवारु एवरैना उंटे विजिट चेयोच्चु। ई वेजिटेबल बेड नी కావాలంటే ఇంకా హై రైజ్డ్గా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని బాగా హై రైజ్డ్గా చేసుకోవచ్చు, ఇలా ఫోటోలో చూపించినట్లుగా. అలా కాకుండా పెద్ద బెడ్ కావాలి అంటే పక్క పక్కన ఎక్స్టెండ్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళచ్చు. ఇది అమెజాన్లో తీసుకున్నాము, జాగ్రత్తగానే డెలివర్ చేశారు, ఏ విధమైన డ్యామేజ్ లేదు. దీని మీద వీళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ఫోటోలు ఉన్నాయి, ఏవేమి రకరకాల ప్రొడక్ట్స్ ఈ బ్రాండ్తో వస్తాయో. ఇది హై రైజ్డ్ బెడ్, రెండు స్క్వేర్లుగా పక్క పక్కన వస్తుంది. నేను తీసుకున్నది $160 దగ్గర తీసుకున్నాను. మీకు వివరాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసి చూడండి. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మాత్రం బాబోయ్ చక్కలి ముక్కలేమిట్రా అని అనిపించింది, కానీ ఈజీ టు ఇన్స్టాల్, ఇందులో ఏమీ లేదు. నాలుగు వైపులా కార్నర్స్కి స్లైడ్ చేసి చక్కల్ని దింపేసుకునే విధంగా డిజైన్ చేశారు. ఏ విధమైన మేకులు కానీ ఇతర సామాగ్రి కానీ ఏమీ వాడక్కర్లేదు. మనం కావాల్సినంత హైట్లోకి, కావాల్సిన షేప్లోకి తెచ్చుకునేలాగా ఆ చెక్కల్ని కార్నర్స్కి స్లైడ్ చేసుకుని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడమే. ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడం కానీ పక్క పక్కన పెట్టుకోవడం కానీ అలాగా. ఇది కొద్దిగా ఎక్స్పెన్సివే, కానీ చాలా కంఫర్టబుల్గా అయితే మాత్రం నాకు అనిపించింది. కొంచెం డబ్బులు పెట్టగలిగితే చాలా కంఫర్టబుల్ వెజిటబుల్ బెడ్ ఇది. వెజిటబుల్ బెడ్స్ని పూర్తిగా అరేంజ్మెంట్ అయితే చేయలేదు మేము, చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బ్యాక్యార్డ్లో ఇంకా కొద్దిగా డెక్ పెయింటింగ్లు అవి చాలా పనులు ఉన్నాయి ఈ సమ్మర్. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.